దేవాలయాలను చర్చిలను మసీదులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆత్మకూరు సిఐ సోమయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో దేవాలయం చర్చ్ మసీదు పరిరక్షణలో భాగంగా గ్రామ వార్డు వాలంటీర్లతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేవాలయం మసీద్ చర్చ్ పరిరక్షణలో భాగంగా గ్రామ వార్డు వాలంటీర్ గ్రామ పోలీసులతో సచివాలయ సిబ్బందితో ఆత్మకూరు పోలీస్ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సిఐ సోమయ్య మాట్లాడుతూ దేవాలయాలను మసీదులను చర్చిలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రామాలలో వార్డులలో ఉండే వాలంటీర్లకు తమ గ్రామంలో ఉండే దేవాలయాలు చర్చిలు మసీదులపై అవగాహన ఉంటుందని సిఐ తెలిపారు. గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశమున్నా ఎప్పటికప్పుడు ముందుగానే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్ఐ రవినాయక్, గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయ మహిళా పోలీస్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. చర్చిలు మసీదులు ఈ మూడింటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఆల్రెడీ ఎన్నో దశాబ్దాలు చరిస్తున్న మన భారతదేశంలో వివిధ మతాలు కులాలు అన్ని కలిసి ఏకైక దేశం ఉంది. అన్ని మతాలను అన్ని సంస్కృతులు మనం గౌరవిస్తాం. విలేజ్ ప్రొటెక్షన్ కమిటీ దాంట్లో దేవాలయాలు చోట దేవాలయాలు ఉంటాయి, మసీదులు ఉన్న చోట మసీదులు ఉంటాయి, చర్చిలు ఉన్న చోట చర్చిలు ఉంటాయి. అన్నిటికీ కలిపి మీ ఏరియాలో ఉన్న చోట మన మహిళా ప్రొటెక్షన్ సెక్రటరీ అది మీరు బీఆర్ఓ బీఆర్ఏ తర్వాత ఆ గ్రామానికి కానిస్టేబుల్ ఎలా ఉంటుంది కానిస్టేబుల్ మరియు ఎస్ఐ గారు అందరూ కలిపి ఒక కమిటీ లాగా ఉంటుంది. ఆ కమిటీలో ఎప్పటికప్పుడు మనం ఆ దేవాలయాలని చర్చిని మసీదుని చూసుకుంటూ అప్పుడప్పుడు మనం రాత్రిపూట కూడా అవసరమైనప్పుడు మనం దాని మీద మనం చూసుకుంటూ ఏ విధమైన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా లేకపోతే ఎవరైనా అనుమానించిన వ్యక్తులు కనిపించినా మన మత్సామరస్యం జరుగుతుండే పరిస్థితులు ఏమైనా కనిపిస్తే దాన్ని రూపుమాపడానికి అలాంటి వారి మీద చర్య తీసుకోవడానికి అలాంటి చర్యలు జరగకుండా ఉండడానికి మన ముందుగా అంతా కృషి చేస్తామని కృషి చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం.